అందరికీ నమస్కారం. అనగనగా ఒక ఊళ్ళో పల్లెటూరికి వినోదయాత్ర చాలా బాగుంది. టైటిల్ చాలా బాగుంది. డెఫినెట్గా పల్లెటూరు వాతావరణం అంతా ఈ సినిమాలో చూడబోతున్నాం. ఈ టీజర్ కూడా నేను లాంచ్ చేశాను ఇంతకుముందు. మళ్ళీ ఈరోజు రావడం చాలా సంతోషం. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిపి చేసిన సినిమాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. యాజమాన్య ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ. అంతకుముందు నా సినిమా కూడా చేశాడు, నాటుగుడి అనే ఫిల్మ్. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి ఆల్బమ్ ఇస్తారని. డెఫినెట్గా ఈ సినిమా కూడా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా విడుదల విజయవంతం అవ్వాలి. ప్రొడ్యూసర్స్కి, ఆర్టిస్టులకి, అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటర్టైన్మెంట్ యూనిట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా నిర్మాత చంద్ర అండ్ హీరో అశోక్కి, హీరోయిన్ ప్రియాంక గారికి, హేమ గారికి అండ్ అందరూ ఈ పిక్చర్లో పనిచేసిన ప్రతి మ్యూజిషియన్స్కి, ఆర్టిస్ట్కి ముందుగా అండి. ఈ సినిమా ఒక విలేజ్, శ్రీకాంత్ గారు చెప్పినట్టు విలేజ్ బ్యాక్గ్రౌండ్ మీద ప్లాన్ చేసిన స్టోరీ. కొంచెం అక్కడక్కడ డిఫరెంట్ లొకేషన్స్ ట్రై చేశారు. సబ్జెక్టులు మంచి మంచి ట్విస్టులు ఇచ్చారు. మెయిన్గా నా క్యారెక్టర్ ఒక నమ్మి మోసం, ఇప్పుడు కూడా ఏంటంటే నమ్మి మోసం అవుతున్న ఒక క్యారెక్టర్స్, ఇంకా విలేజ్ సైడ్లో ఎలా ఉన్నారు దాని మీద ఒక లైన్ అన్నమాట. హీరో హీరోయిన్ వచ్చేప్పటికి వాళ్ళు చాలా డిఫరెంట్ రోల్స్ వాళ్ళు అండ్ అశోక్ బీయింగ్ అ న్యూ కమర్ చాలా బాగా చేశారు. యాక్టింగ్ కానీ, డాన్సింగ్ కానీ, ఫైటింగ్ కానీ అన్నీ చాలా బాగా చేశారు. సో ఆల్సో ది హీరోయిన్ ఆల్సో అండ్ సాయి యాజ్ అ డైరెక్టర్, రాజమౌళి గారు శిష్యుడిగా చాలా ఆయన సేమ్ ఆయన బానిలోనే చాలా బాగా ఆయన చేశారు. డెఫినెట్లీ సినిమా అన్నీ అంటే ట్రాజెడీ, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ ఉంది. కేవలం ఒక విలేజ్ సినిమా కాకుండా అది ఈవెన్ సిటీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది, నాకు హోప్ ఉంది. మ్యూజిక్ సైడ్ వచ్చేటప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి ఆయన ఎఫర్ట్స్ బాగా పెట్టారు. సో డెఫినెట్లీ ఆడియో కూడా మంచి సక్సెస్ అవుతుందని. ఈ ప్రొడ్యూసర్ ఎంతో ధైర్యంగా ఆయన ఈ సినిమా ముందు వచ్చి ఆయన చేశారు. చాలా బాగా ఖర్చు పెట్టారు, ఎక్కడ కాంప్రమైజ్ కూడా చేయలేదు ఆయన. కొంచెం డిలే అయింది, దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బట్ షూటింగ్ టైంలో మటుకి ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో, ముఖ్యంగా కో డైరెక్టర్ నారాయణ్ గారు, ఆయన డైరెక్షన్ సైడ్లో కూడా ఆయన ఏంటంటే అందరినీ బాగా గైడ్ చేసి, మధ్యలో ప్రాబ్లమ్స్ మాకు చాలా అక్కడ కొంచెం ఫేస్ చేసిన షిఫ్టింగ్స్లో అన్నింటిలో అన్నింటినీ కవర్ చేసి మొత్తానికి పిక్చర్ కంప్లీట్ చేసి పిక్చర్ని రిలీజ్ చేస్తున్నారు. సో మీ అందరిది ఆశీర్వాదాలు డైరెక్టర్ మీద, ఆర్టిస్ట్ మీద, ప్రొడ్యూసర్ మీద ఉండాలని ఆశిస్తూ నాకు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనగనగా ఒక ఊళ్ళో టైటిల్ చాలా బాగుంది. ఈ మధ్య మళ్ళీ కొత్తగా కొంచెం పల్లెటూరు సినిమాలు వస్తున్నాయి. అందాలు అవి చూసి చాలా కాలం అయింది. పల్లెటూరు సినిమాలు అనగనగా ఒక ఊళ్ళో ఏం జరిగింది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారికి, ఈ పిక్చర్లో పాటలు రాసిన రాంబాబు గారు, మిగతా లిరిక్ రైటర్లకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పిక్చర్ దర్శకుడు సాయి కృష్ణ నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. చాలా 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 సినిమా అంటే మంచి ప్యాషన్ ఉన్నతను. డెఫినెట్గా చాలా మంచి సినిమా తీసుంటాడని నేను భావిస్తున్నాను. సాయి కృష్ణకి చాలా మంచి భవిష్యత్తు ఉండాలి, ఫ్యూచర్లో చాలా మంచి దర్శకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరో హీరోయిన్స్ అంత బాగున్నారు. డిఓపి గారు కూడా చాలా బాగా చేశారు అనిపించింది విజువల్స్ చూస్తుంటే. ఈ పిక్చర్ బాగా విజయవంతమై హీరో హీరోయిన్స్కి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ మంచి పేరు రావాలి. అలాగే నిర్మాతలకు మంచి డబ్బు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఐ విష్ ద హోల్ టీమ్ ఎ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. ఈ సినిమా అనగనగా ఊళ్ళో విలేజ్ బ్యాక్డ్రాప్లో విలేజ్ రూట్స్ ఉన్న సినిమాలన్నీ జనరల్గా బాగా ఆడతాయి. సో ఐ విష్ దిస్ పిక్చర్ ఆల్సో డస్ వెల్. అండ్ నాకు ఫస్ట్ సాయి డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి కథ చెప్పిన తర్వాత ఐ ఫెల్ట్ హీ హాస్ గాట్ ఎ స్పార్క్. డైరెక్టర్ గారికి హీ హాస్ గాట్ ఎ స్పార్క్ of making a story and conceiving scenes. So I felt very happy. Edaina kuda elagaina kuda cinema director ki chaalu untayi ekku anni cheyalani, but due to
budget constraints. He may not do all. In spite of all that, he has been doing very well, set lo anta kuda. And Kothwaldu Ashok and Priyanka Chopra. So they're all, everybody was doing very well. And Chandra, our producer, I own the cinema Titanic. Bhariga Gharchu Betti, Bhariga Tisi, Bhariga Papisi, Jesi. ఈ సినిమాకి అంత చేయటానికి బహుశా ఆయనకి పరిధి లేకపోవచ్చు. అంతే ఉంటే ఈ సినిమా కూడా అలాగే చేసి ఉండేవాళ్ళు. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, వాట్ ఎవర్ ద మనీ హెస్ గాట్ అండ్ వాట్ బెస్ట్ హీ కెన్ డూ, హెస్ డన్ ఇట్. అండ్ టుడే ఎస్పెషలీ మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారు హెస్ గివెన్ ఎ వెరీ గుడ్ మ్యూజిక్. హోప్ ఎవ్రీబడి లైక్స్ ఇట్. అండ్ ఎస్పెషలీ మన కెమెరామెన్ రాజశేఖర్, నో వెదర్ ఈజ్ హియర్ ఆర్ నాట్, ఈజ్ అ వెరీ గుడ్ కెమెరామెన్. ఇండస్ట్రీలో చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న సినిమా అన్నోటీస్డ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ టాలెంట్, కొత్త వాళ్ళలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ టాలెంట్ అండ్ న్యూ కమర్స్. అవన్నీ కూడా టైమ్ అండ్ ఆపర్చునిటీ బట్టి దే కమ్అవుట్ అండ్ సమ్ పీపుల్ గో టు హైట్స్ అండ్ సమ్ పీపుల్ స్టే రిమైన్ దేర్. బట్ ఐ విష్ ఎవ్రీబడి హూ హెస్ గాట్ టాలెంట్ కమ్అవుట్ అండ్ ద గో టాప్. సో ఇన్ దట్ యాస్ ఐ విష్ ద హోల్ టీమ్ ఎ వెరీ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ wish the picture does very well. Janalu baaga nachi baaga adalani manaspoorthiga korukuntunanu. And naaku give me a chance in this film to act. Every film, ee cinema ni chesina kuda that is an opportunity for me. So I feel every film is a good film for me. Ee team ni bless cheyadaniki vachina ma hero Srikanth garu alane peddal Suman garu, next Banerjee garu, Sagar Chandra garu, ఇలా అందరికీ కృతజ్ఞతలు అండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక చిన్న సినిమా అని చాలామంది అనుకుంటారు. నా ఒపీనియన్ ఏంటంటే ఇది ఒక చిన్న, ఏ సినిమా అయినా ఒక పెద్ద స్టార్, ఒక పెద్ద డైరెక్టర్ వాళ్ళు చేసే ఫస్ట్ సినిమా డెఫినెట్గా చిన్నదే సార్. ఎందుకంటే ఈ స్టార్ చేసే ఫస్ట్ సినిమాకి కొత్త హీరో అవుతాడు, ఆ డైరెక్టర్ చేసే ఫస్ట్ సినిమాకి కొత్త డైరెక్టర్ అవుతాడు. కాబట్టి వాళ్ళు చేసే ఫస్ట్ సినిమాలు డెఫినెట్గా చిన్నవే. కాబట్టి చిన్న సినిమాలతోనే సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, నా అబ్జర్వేషన్, చిన్న సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత జనం చేత చిన్న చూపు చూడబడే సినిమా తప్ప మామూలు బడ్జెట్తో చిన్న సినిమా కాదండి. పెద్ద సినిమా అంటే పెద్దగా జనాలందరూ చాలా గొప్పగా చెప్పుకునే సినిమా. ఈ రకంగా ఆలోచిస్తే డెఫినెట్గా ఇలా స్టార్ట్ చేయబడిన ఈ సినిమా రేపు ప్రజలందరి యాక్సెప్టెన్స్తో డెఫినెట్గా పెద్ద సినిమా అవుతుందేమో అని ఒక నమ్మకం నాకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్కి వచ్చిన వెంటనే. ఇక ముందు ఒక చిన్న అబ్జర్వేషన్ నాకు అనిపించింది, ఈ ఆడియో విన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారు ఒక పల్లెటూరు వినోదయాత్ర అని క్యాప్షన్ రాశారు, క్యాజువల్గా రాశారు అనుకున్నాను. బట్ ఆ మ్యూజిక్లో నాకు పల్లెటూరు కనిపించింది. విజువల్ మీరు వేయకపోయినా కూడా పల్లెటూరు కనిపించింది అందులో. చాలా బాగా కంపోజ్ చేశారండి. ప్లస్ డైరెక్టర్ సాయి నాకు చాలా క్లోజ్ క్లాస్మేట్, మేమిద్దరం కలిసి పనిచేసామండి. నేను అసిస్టెంట్ రైటర్, ఈయనేమో అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇద్దరికి మంచి దేవప్రసాద్ గారు ఇందాక వచ్చారు కదా, ఆయన దగ్గర పనిచేసాం. సో ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ హీరో చూడటానికి చాలా స్టైల్గా ఉన్నారు ఆయన. బట్ మామూలుగా చూస్తే, నేను చూసాను కాబట్టి డైరెక్ట్గా ఆయన తెలుస్తుంది, ఈ సినిమా చూస్తే ఆయన పల్లెటూరు అనుకుంటారు ఎవరైనా సరే. అంత న్యాచురల్గా ఆయన్ని, ఆయన కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్నీ ట్రీట్ చేయబడ్డ ఈ సినిమాలో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పైగా సుకుమార్ గారు లాంటి ఒక లెజెండ్ డైరెక్టర్, రంగస్థలం లాంటి సినిమా తీస్తున్న డైరెక్టర్ గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే రంగస్థలం పల్లెటూరు బ్యాక్డ్రాప్ ఉన్న సినిమా, ఇది కూడా పల్లెటూరు బ్యాక్డ్రాప్ ఉన్న సినిమా, ఆల్మోస్ట్ అంత న్యాచురల్గా దీన్ని కూడా ట్రీట్ చేయడానికి మా సాయి ట్రై చేసేయడానికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్లస్ ఈయన చాలా నర్వస్గా ఉన్నాడు, ఫస్ట్ ఫిలిం సాయి ఎవరైనా అలాగే ఉంటారు, ఇది న్యాచురల్. నువ్వు నర్వస్గా లేకపోతే తప్పు, ఉన్నావు డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది, హిట్ అవ్వాలని, మంచి లాభాలు తీసుకురావాలని, హీరోకి మంచి సక్సెస్ ఇవ్వాలని, మా సాయిని మరొక ఒక మంచి డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అశోక్, నువ్వు చాలా లక్కీ,
ఎందుకంటే ఒక యాక్టర్ అవ్వాలి, ఒక పోస్టర్లో ఉండాలి, కెమెరా ముందు చేయాలంటే యు నీడ్ లాట్ ఆఫ్ గట్స్ అండ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఎందుకంటే వీళ్ళందరూ నీ కోసం వచ్చారు. సో వాళ్ళ విషెస్ ఎప్పుడు నీకు ఉంటుంది. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. బ్యానర్జీ గారు చెప్పినట్టు ప్లస్ అలాగే రైటర్ గారు చెప్పినట్టు ప్రతి సినిమా ఫస్ట్ యాక్టర్ది ఫస్ట్ సినిమా అనేది ప్రతి సినిమా అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో ఈ సినిమాలో ఎన్ని కష్టాలు పడినా లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నీ ఈ సినిమాతో మర్చిపో. ఈవెన్ ఫర్ ద యాక్టర్స్ రియలీ ఐఎమ్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్స్ హూ హ్యాడ్ ఫేత్ ఆన్ ద యాక్టర్స్ న్యూ కమర్స్. ఎందుకంటే నేను ఒక టైంలో న్యూ కమర్. సో ఇవాళ లైక్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ ఫర్ ద ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్, ఎస్పెషలీ పీపుల్ ఎవరైతే ఇక్కడ వచ్చారో అశోక్ వాళ్ళ ఊళ్ళ నుంచి అండ్ యాక్ట్రెస్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ అండ్ డైరెక్టర్ ఫ్యామిలీ అండ్ ఆర్. బికాస్ ఫ్యామిలీ అనే సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేము. సో థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యామిలీస్ హు ఆర్ సపోర్టెడ్ దిస్ టీమ్ టు దిస్ థింగ్ హ్యాపెన్. సో కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అందరికి టీం అందరికి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. అసలు ఈ ఫంక్షన్ యాజమాన్యం గారిది అన్నారా, మంచి సినిమా తీశాడు, అలాగే యాజమాన్యం గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. చంద్రబాలాజీ మూవీస్లో చాలా కష్టపడి పైకి వచ్చి రెండో సినిమా చేస్తున్నారు ప్రొడ్యూసర్గా బాలాజీ గారు, చంద్ర గారు, అలాగే వీళ్ళ టీం అంతా చాలా కష్టపడి బాలాజీ గారు, రామకృష్ణ గారు, అలాగే మేమందరం కలిసి మళ్ళీ ఒక పెద్ద సినిమా చేస్తున్నామండి, భారీ బడ్జెట్ సినిమా, నలుగురు ప్రొడ్యూసర్లుగా, అలాగే అశోక్ గారు హీరోగా, నా తమ్ముడు అనౌన్స్ చేస్తున్నాను, నా జల్సరాయుడు సినిమా అయిపోయిన తర్వాత ఇమీడియట్గా పెద్ద సినిమా చేస్తున్నాం, అలాగే యాజమాన్యం గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి మేమంతా హ్యాపీ. ఈ ఆడియో ఫంక్షన్ని ఇంత ఆనందంగా జరుపుకోవడానికి మాకు చాలా కష్టపడ్డాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, సినీ దర్శకులకు, సినీ ప్రముఖులకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా మా కృతజ్ఞతలు. అంతర్వేది లక్ష్మీనరసి స్వామి ఆశీస్సులతో చంద్ర బాలాజీ ఫిలిమ్స్ అనగనగా ఒక ఊళ్ళో అశోక్ కుమార్ తొలి పరిచయం అండి, అలాగే ప్రియాంక శర్మ. ఈ సినిమాకి రాజమౌళి గారి దగ్గర వర్క్ చేసి ఈరోజు మా బ్యానర్లో మొట్టమొదటిగా ఈ సినిమాకి వర్క్ చేశారు సాయికృష్ణ గారు. అలాగే మంచి ప్యాడింగ్ ఉంది సార్ ఇందులో, సుమన్ గారు, బెనర్జీ, పృథ్వీ గారు, అలాగే అర్జున్ గారు, ఇలాగ మంచి మంచి సీనియర్స్ అంతా కూడా మా సినిమాలో వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరిన మా ధన్యవాదాలు. రాజోళ్ళు పరిసర ప్రాంతాల్లో అంటే ఇంచుమించు ఒక 15-20 సినిమాలు వచ్చాయండి. అందులో మంచి చంటి, రుక్మిణి, ప్రేమలో పావని కళ్యాణి, అంటే నేను బహుశా పుట్టకపోవచ్చు, లేడీస్ టైలర్ వంశీ గారు, ఇలా మంచి హిట్ సినిమాలు అన్నీ కూడా రాజోల ప్రాంతం నుంచి వచ్చినవే. అలాగే మేము అందరము ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ సినిమాని మీ ముందుంచిపోతున్నాం. మీ అందరి ఆదరణ కూడా మాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వనండో, మీరు అందరూ ఇక్కడ విచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మొట్టమొదటిగా నేను ఒకరికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన సుకుమార్ గారు మాకు ఆడియో ఫంక్షన్కి రాలేక రంగస్థలం దానిలో ఎంత టెన్షన్ ఉంటుందో ఆయన మీ అందరికీ తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన మాకు ఒక వీడియో బయట ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. సో దాని గురించి సుకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా ఫ్రెండ్ అశోక్ ఈ సినిమా హీరో అండ్ ప్రియాంక మా బ్యూటిఫుల్ హీరోయిన్. సో ఈ వీళ్ళందరూ మేము చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు చంద్ర గారికి, అలాగే డైరెక్టర్ సాయి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
అలాగే మా హీరో చాలా కష్టపడి చేశారు, చాలా ఇష్టపడి చేశారు ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మీరు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండి మంచి పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే ఈ చిత్రంలో పాటలు రాసిన కరుణాకర్, రామ్ లక్ష్మణ్, రాంబాబు గోసాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా నా తల్లిదండ్రులకి కృతజ్ఞత, అంటే కృతజ్ఞత జీవితాంతం రుణపడి ఉండడం అనే మాట సరిపోదు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తర్వాత నేను హైదరాబాదు వచ్చినప్పుడు నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్తో హైదరాబాద్ వచ్చినప్పుడు నందిపాటి గోవిందరామారావు గారు ఒక మేనేజర్ ద్వారా, అతను ఒక పూజారి అనుకుంటే నేను ఒక దేవుడి దగ్గర పెట్టాడు. ఆ దేవుడు ఎవరంటే ఎంఎల్ కుమార్ చౌదరి గారు అండి. ఎంఎల్ కుమార్ చౌదరి గారు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను ఆదరించకపోతే నేను ఇక్కడ ఉండేవాను కాదు. అలాగే నేను దర్శకత శాఖలో ఎక్కువ సినిమాలు వర్క్ చేసి ఎక్కువ అనుభవం సంపాదించిన మరొక దేవుడు ఎస్ఎస్ రాజమౌళి గారండి. ఆ దేవుడి దగ్గర కూడా ఇంకో దేవుడు పంపించారు. ఎంఎల్ కుమార్ చౌదరి గారి ద్వారా నేను రాజమౌళి గారి దగ్గర జాయిన్ అయ్యాను. వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. నేను 15 ఇయర్స్ నుంచి 10 సినిమాలకు వర్క్ చేశాను. ఆ అనుభవంతో కథలు రెడీ చేసుకుని డైరెక్షన్ కోసం తిరుగుతూ ఉన్నాను. ఆ సమయంలో టైటానిక్ అంధ్రవేదుటి అమలాపురం ప్రొడ్యూసర్ కె చంద్రరావు గారు స్టోరీలు వింటున్నారని తెలిసి నేను వెళ్ళి కమల్ గారికి కథ చెప్పానండి. ఫస్ట్ టైం కథ విన్నది కమల్ గారు, చంద్ర గారు. వాళ్ళిద్దరికి కథ చెప్పిన వెంటనే నచ్చి ఇమ్మీడియట్గా మనం సినిమా చేస్తున్నాం సాయి అని చెప్పి వెంటనే ఆఫీస్ తీసిన 1 మంత్లో షూట్కి వెళ్ళిపోయామండి మేము. అంటే నా దగ్గర ఆల్ చాలా స్క్రిప్ట్లు ఉన్నాయి, అన్ని స్క్రిప్ట్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటాయి నా దగ్గర. స్టార్ట్ అవ్వగానే నేను డిలే ఏమి ఉండదు, వెంటనే రెడీ చేసుకుని వెళ్ళిపోవడమే. చంద్ర గారు ఆయన్ని ఎలా ఏమని చెప్పాలంటే ఆయన్ని మృదు స్వభావం అండి. ఆయన ఏంటంటే మనసు మంచిదైంది, చాలా మంచి వ్యక్తి. అలాగే బాలాజీ గారికి, శ్రీనిబాబు గారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ నుంచి స్క్రిప్ట్ రెడీ చేసుకుని రాజులు వెళ్ళిన తర్వాత మా ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు గారు, అఖిరాజ్ గారు, అక్కడ శ్రీనిబాబు గారు, నాయుడు గారు, దేవా, వీళ్ళందరూ సపోర్ట్తో మేము షూటింగ్ 40 డేస్ అక్కడ చేయగలిగాము. చాలా ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను కానీ టెన్షన్లో గుర్తు రావట్లేదు. ఈ సినిమాకి పనిచేసిన ఆల్ టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి. ఇచ్చేసిన అతిథులకు కూడా. లేట్ అయిపోతుంది, గీతా భగత్ గారు కూడా. మీ సినిమా చూస్తే మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ నాట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ లవ్లీ వండర్ఫుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ సాయి సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ మహాలక్ష్మి. థ్యాంక్ యూ అశోక్ ఫర్ బీయింగ్ వండర్ఫుల్ కో యాక్టర్. థ్యాంక్ యూ చంద్ర సార్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ సో సపోర్టివ్. బాలాజీ సార్, ఎవ్రీబడి, ఐఎమ్ సారీ ఐ మే ఫర్గెట్ ద నేమ్స్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ డాన్స్. ఆల్ రైట్, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ అండ్ ప్లీజ్ షోవర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ద ఫిల్మ్ విల్ రిలీజ్ వెరీ సూన్, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. అసలు నేను ఫస్ట్ నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత త్రీ ఇయర్స్ మా పేరెంట్స్తో షేర్ చేసుకుని ఒక 3 ఇయర్స్ నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఈ దీనిలో నాకు ఛాన్స్ తెచ్చుకుని నేను ప్రూవ్ చేసుకుని నేను మళ్ళీ బ్యాక్ వస్తాను అంటే మా ఇంట్లో మా అమ్మ, మా డాడీ వీళ్ళు సంథింగ్ సపోర్టింగ్ చాలా ఎక్కువ చేశారు. చాలా వాళ్ళకి ఎప్పుడు రుణపడే ఉంటాను. అండ్ 3 ఇయర్స్ నేను ఏదైతే టైం అడిగి వచ్చానో 2 ఇయర్స్కి నేను మా పేరెంట్స్ ముందు ఇక్కడ ఇలా ఉండి మీ అందరి ముందు మాట్లాడుతున్నాను. సో మీరు అందరు నాకు సపోర్ట్ చేయడానికి చాలా దూరం నుంచి వచ్చారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ద గైస్ అండ్ శ్రీకాంత్ గారు అండ్ మిగతా చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ వీళ్ళందరి ముందు నా ఆడియో ఫంక్షన్ ఫస్ట్ మూవీ అయినా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సో నా కో యాక్టర్ ప్రియాంక శర్మ కూడా నా వెల్ సపోర్టెడ్గా ఉండి, అలాగే నా ప్రొడ్యూసర్స్ అందరూ చాలా బాగా చూసుకున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. మా డైరెక్టర్ సార్, ఫస్ట్ మా డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే
నేను ఏ మూవీ చేయలేదు, ఫస్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ అండ్ నాకు ఎలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ లేవు. సో ఆయన నన్ను నచ్చి ఆయన నన్ను తీసుకుని ఫస్ట్ ఏ టు జెడ్ ఇలా అశోక్ అని ఏ టు జెడ్ మొత్తం చెప్పి నేర్పించారు. ప్రొడ్యూసర్స్ చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఈ సినిమా బాగా వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ఫుల్ టు డిఓపి సార్, శేఖర్ సార్. సార్ రాలేదు మీరు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. నన్ను చాలా బాగా చూపించారు స్క్రీన్ మీద, సీరియస్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ సార్ నాకు డ్యాన్స్ నన్ను చాలా డ్యాన్స్ నాతో స్టెప్స్ చేయించిన మా శేఖర్ సార్, చంద్రకిరణ్ సార్ సారీ, మా డ్యాన్స్ మా చాలా బాగా హెల్ప్ చేసి నాకు ప్రతిదీ ప్రతి స్టెప్ దగ్గరుండి నేర్పించి మీ ముందు ఇలా వేసేలా చేశారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.